యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున
మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి జరిగినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలాగా యూదయ దేశము బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రము అల్పమైన దానిని కాదు ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా చెప్పబడి ఉన్నదని వ్రాయబడి ఉన్నదని అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రములు కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెల్లని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిష్యుడు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిన ఇంతటితో దేవుని యొక్క స్వార్థ పట్టణం ఇంత పర్యంతం.